హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చింత చిగురు పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కందిపప్పు 1 కప్పు, చింత చిగురు 1 కప్పు, పసుపు 1/2 స్పూను, టొమాటోస్ 2, 1 ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ 1 దాకా, తాలింపు దినుసులు, కరేపాకు కొంచెం, ఎండుమిరపకాయలు 1-2, వెల్లుల్లిపాయ కొన్ని, ఇంగువ. ముందుగా ఒక కుండలో స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుండలో మనం అట్లీస్ట్ ఒక మినిమం 1/2 అవర్ అన్న నానబెట్టాలి కందిపప్పుని. సో ఈ నీళ్ళతో పాటు వేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఇలా స్లిట్ కట్ చేసుకొని, టొమాటోస్ 2 వేసుకొని, ఉల్లిపాయలు 1/2 దీంట్లో వేద్దాం, ఇంకొక 1/2 తాలింపుకి తీసి పెడదాం. పసుపు వేసుకుందాము. ఇప్పుడు 2 కప్పులంతా నీళ్ళు వేసుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. సో టోటలీ మనకి 1 కప్పు పప్పుకి 3 కప్పులంత నీళ్ళు పట్టద్ది. సో పప్పు బాగా ఉడికాక చింత చిగురు వేసుకొని మళ్ళీ కాసేపు ఉడకబెట్టుకోవాలి. మనకి టైం లేకపోతే త్వరగా అవ్వాలంటే ఫస్ట్ కుక్కర్లో పప్పు, ఉల్లిపాయ, టొమాటోస్ అవన్నీ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చాక తర్వాత చింత చిగురు వేసుకొని కాసేపు ఉడకబెట్టుకోవచ్చు. సో చింత చిగురు ఉడికింది, పప్పు ఉడికింది. కొంచెం ఉప్పు వేసుకొని మెదుపుకోవాలి. ఇప్పుడు మా పెద్దమ్మ స్పెషల్ అన్నమాట. సో మెదుపు అయింది. ఇప్పుడు దీనికి తాలింపుకి రెడీ చేసుకుందాం. సో తాలింపుకి ఫస్ట్ 1-2 స్పూన్లంత నూనె వేసుకొని, తాలింపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, తర్వాత పచ్చెనగపప్పు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై అయ్యే టైంలో 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ 1-4, తర్వాత 1/2 ఉల్లిపాయ తీసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. కొంచెం లైట్గా కలర్ మారి లైట్గా గోల్డెన్ బ్రౌన్ అవుతుంటుంది. ఈ టైంలో కరేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఈ తాలింపుని మనం మీద పెట్టుకున్న పప్పులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి, మిక్స్ చేయాలి. మిక్స్ చేసి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే చాలు. సో ఇంత కన్సిస్టెన్సీ వస్తే చాలు, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీకు కొంచెం లూజ్గా కావాలంటే ముందే ఆపేయచ్చు. మాకు ఇంత థిక్ కన్సిస్టెన్సీ కావాలి. సో సర్వింగ్ బౌల్ వేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. రైస్లోకి, సంగట్లోకి, చపాతీస్కి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ.